ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడైన, జనం గుండెల్లో గూడు కట్టుకుని నిత్యం ప్రజాపూజలు అందుకుంటున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని షాతగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణ చౌరస్సులో వైఎస్ఆర్ విగ్రహానికి ఘనక నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె చెన్నయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని మొహమ్మద్ ఇబ్రాహీం సంయుక్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా వర్ధంతి నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి మాటలేని నాయకుడు, మాట్లాడలేడు మామూలు సామాన్య కార్యకర్త, సామాన్య మహిళలు కూడా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలని కోరుకుంటాం. గతంలో కూడా 10 సంవత్సరాలు చూసిరు మీరందరూ కూడా, ఈ ప్రపంచానికి తెలుసు, ఈ తెలంగాణ ప్రజలు కూడా తెలుసు పరిపాలన ఎట్లా ఉండే, రాజశేఖర రెడ్డి ఎట్లా ఉండంటే, మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పరిపాలన పథకాలన్నీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా ఆదర్శవంతంగా నిలిచిన పథకాలు కాబట్టి, ఇవాళ చిన్న చితక పేద కుటుంబాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతే ప్రతి ఒక్కరికి అండగా ఆ కుటుంబానికి అండగా ఉండి ఫీస్ రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీర్ చదువుకునే స్టూడెంట్కు 50 నుంచి 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక MBBS చదువుకున్న పిల్లగానికి 5 నుంచి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పేద వాళ్ళకు కూడా ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా నాణ్యత గల విద్యను ఎట్లయితే అభ్యసిస్తారో పేదల్లో కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనతో ఫీస్ రియంబర్స్మెంట్ వల్ల మైనార్టీలో కూడా 4% తేవడం, ఇవాళ మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి ఇలా ఇబ్రాహిం కింద అభిమానం ఏంటంటే, మైనార్టీలకు 4% ఇచ్చి మన ఆర్థికంగా రాజకీయంగా అధికారికంగా ఉద్యోగాలలో కూడా మమ్మల్ని ఆదుకున్న గొప్ప నాయకుడు కూడా ఇలా బాబర్ గాని ఇబ్రాహిం గాని వారి చెదరను ముద్రేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాటు కూడా 90% ఇబ్రాహిం గారు అంటే మైనార్టీకి ఆ రోజు అండగలిలబడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి కాబట్టి, ఇవాళ ఒట్టి మాటలు ఓ తాగుపోతాడు చేయమని చెప్పిండు 12% ఇస్తామని చెప్పి అది సాధ్యంగా పనులు కూడా చెప్పారు కాబట్టి ఇవాళ 10 ఏళ్ళు మోసపోయినాం. ఇవాళ రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో రాజశేఖర్ ప్రజలు మెచ్చిన నాయకత్వం ఏ విధంగా ఉండనో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధనకు అనుకోండి, రాజశేఖర రెడ్డి ఆశించిన పరిపాలన ఏ విధంగా కొనసాగించుటో రేవంత్ రెడ్డి గారు కూడా నిక్కచ్చిగా తన కుటుంబ పాలన కాదు, కొందరు బట్ట కాల్చి మీదేస్తా ఉన్నారు, కుటుంబ పాలన చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు తన కుటుంబానే మర్చిపోయాడు, ప్రజలే ముఖ్యం నాకు, ప్రజల యొక్క సేవలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, మనం ఆశించే తెలంగాణ ఏంది, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులేసిర్రు. ఆయనను ఎన్ని తాళాల కట్టెలు పెట్టినా, ఏ కాకి గోల పెట్టినా, ప్రతిపక్షాలు కాకి గోల పెట్టినా ఖతర్నాక్ రాజకీయం చేస్తాడు రేవంత్ రెడ్డి కాబట్టి, రేపు భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ప్రతి కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపిన మార్గంలో తప్పకుండా మేమందరం నడుస్తాం కాబట్టి, ఇవాళ ఇక్కడ మేమందరం కూడా పెద్ద ఎత్తున మన